మడనూరు ప్రాంతంలోని 98 లక్షలతో వంతెన నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో పరామర్శకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకన్నపాలెం గ్రామానికి చెందిన చిట్టమూరు వెంకటరెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబం సభ్యులను ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కనువూరు కేనల్ కాల్వకు సంబంధించి మడవనూరు వద్ద 98 లక్షలతో వంతెన ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాలకు సాగునీరు అందుతుందని ఆయన వివరించారు. సోమిరెడ్డి వెంట నాయకులు గాలి రామకృష్ణయ్య, కోదండ రామిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మస్తన్ నాయుడు, కిషోర్ నాయుడు, దయాకర్, కిరణ్ మొదలగు వారు పాల్గొన్నారు. కొన్ని పెద్ద చెక్ డ్యామ్స్, కొన్ని చిన్న చెక్ డ్యామ్స్. దానివల్ల ఏంటంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ కండ్లేరు రివర్లో వాటర్ ఫ్లోస్ ఉన్నప్పుడల్లా నీళ్లు ఆగుతాయి. అవన్నీ కూడా భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఇస్తాయి. అట్లే దేగపూడి, గొట్లపూడి, గొట్లపాలెం లింక్ కెనాల్ కూడా ఇంచుమించు 15,000 ఎకరాలకి ఆ కండ్లేరు వాటర్ మనకి ఎప్పుడైనా జీరో లెవెల్లో కూడా మనం ఈ బండేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఉండే భూములన్నిటికీ అడిషనల్గా సబ్స్టిట్యూట్ చేసేదానికి, అంటే కనుపూరు కాలువ కాకుండా కండలేరు నీళ్లు కూడా ఇచ్చేదానికి పనికొస్తాయి. ఈ రెండు ప్రధానంగా చెక్ డ్యామ్స్ ప్లస్ దేగపూడి గొట్లపాలెం లింక్ కెనాల్, మళ్ళీ మడమనూరు దగ్గర కండలేరు మీద ఒక 98 లక్షల రూపాయలతో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా కొమ్మలపూడి దగ్గర కూడా రోడ్ బ్రిడ్జి డ్యామేజ్ అయింది మొన్న, అది కూడా ఒక 47 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించాము.